రై పగిలిపోద్దిరా నీకు, నేను ప్రేమిస్తున్నాను తెలుసు కూడా అపన్నాన్ని తీసుకుని పబ్కి వెళ్తావా? పోలీసులు వస్తే బొక్కలు వస్తారు. ఆగ్రా అసలు టెన్షన్ గా ఉంది, ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం. వెళ్ళిపోతున్నారు, హాస్పిటల్ తొక్క వాడికి పోలీస్ అంటే ఇది, అందుకే చిన్న కామెడీ చేద్దాం. ఊరికి కాలువ రాకుండా ఆ రుద్రమనాయుడు అడ్డుపడుతున్నాడు, కోర్టులో ఓడిపోయాం. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరేం కంగారు పడకండి సార్, మనం హైకోర్టుకి వెళ్దాం. అక్కర్లేదు, 20 ఏళ్లుగా మనమే గెలుస్తాం మనమే గెలుస్తాం అన్నారు, ఏమైంది? ఆ భాషాగాడు గెలిస్తే మనం తలదించుకుని వచ్చేసాం. నాలుగో పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్ అంటే రాహు కేతువు ఈ ఇంటిని రాత్రి పగలు కాన్సెంట్రేషన్ చేశాయి. భూకంపం సునామీ ఎంత డేంజర్, ఈ రాహు కేతువులు అంత డేంజర్. ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి? మహాచండీయాగం జరిపిస్తే బాగుంటుంది, ఈ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది. అవునండి, శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అలాగే జరిపించండి. శుభం, ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. నాకు 2 లక్షలు క్యాష్ మిగులుతుంది. మేనేజర్ బంగారాజ్ ఎక్కడ? ఆహా, కృష్ణంరాజు గారు, మా రాజుల హీరో మీరు. ఏమా టీవీ, నేను మీ ఫ్యాన్ ని. మీరు స్క్రీన్ మీద కనపడగానే 8 రూపాయలు విసిరేశానో తెలుసా? రే సార్, చూసావా కృష్ణంరాజు గారి టీవీ? ఈ టీవీ కృష్ణరాజు గారిదా? మీది కదా సార్ టీవీ. అంటే శాంసంగ్ టీవీ, ఎల్జీ టీవీ, ఒనిడా టీవీ, ఈ టీవీలు కదరా. టీవీ అంటే రాజసం, దర్పం, ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా. ఏ బంగారాజు, పెద్దాయన పిలుస్తున్నారు. అయ్యా పిలిచారా అండి? బంగారాజు, యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు, నువ్వేమంటావు? మంత్రాలు రాకపోయినా మంచి సలహానే ఇచ్చారు. ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు? ఇంకెవరు జరిపిస్తారు, నేనే. నువ్వు అడ్డు రాకపోతే. నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఏమైనా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి? బంగారాజు, నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. ఎన్నో యాగాలు దగ్గరుండి చూశాను నేను. చూసారా, దగ్గరుండి చూశాడంట, ఈయన యాగం జరిపిస్తాడంట. అయ్యా, యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి. అలాంటి వారు ఎవరున్నారు? వెతుకుతానండి. మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనపాఠిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను. అలాగే యాగం బాధ్యత మీదే, చిత్తం జరిపించండి. యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టినాయా. హలో, నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి. బంగారరాజు నా పేరు. నువ్వట్రా మేనేజర్ పక్షి, చెప్పిక్కడ. ఏం లేదండి, మా నాయుడు గారి ఇంట్లో యాగం జరిపించాలి. అయ్యో, నేను నేపాల్ లో ఉన్నాను రా. ఇక్కడ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వెట్టర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ. ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ. అయ్యయ్యో, అక్కడ అలాగా, మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? నువ్వేమి అర్రీ బర్రీ కానక్కర్లేదు. మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణ శాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ కాలేజీ కుర్రాడా? మరి యాగం జరిపించగలడా? దివ్యంగా జరిపించగలడు అక్కడ. నువ్వు నిశ్చింతగా ప్రసూడైపో అక్కడ. ఒరే కృష్ణశాస్త్రి, నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ రా, వాడే అనుకుంటా. నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు కదా. రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అనుకునే వాళ్ళ ఉన్నాడు వీడు. ఎన్కౌంటర్ స్పెషలిస్టా? పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 ఫీట్ ఉంటారు అనుకోకు, రికమెండేషన్ ఎలాంటి కూడా వస్తుంటారు. రే, మన వైపు వస్తున్నాడు, జంప్ అయిపోదాం. హలో 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 హలో, ఆగండి. మీలో కృష్ణశాస్త్రి ఎవరు? Who is Krishna Shastri? దేనికి? యాగం జరిపించాలి. యాగం అంటే ఎన్కౌంటర్, పోలీసుల కోడ్ లాంగ్వేజ్. మనం అర్జెంట్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. సార్, మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా? ఓ పని చేయండి, సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. అప్పుడు సులేమాన్ వస్తాడా? కృష్ణ శాస్త్రి వస్తాడు. సులేమాన్ అంటే కృష్ణ శాస్త్రి వస్తాడా? వై, వాడికి యాగాలు హోమాలు అంటే చిరాక్ సార్. ఓ ఐ సి. ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను ఇష్టపడుతున్నారు కదా, అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్. చాలు, వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది. వాడి చేతనే కృష్ణ శాస్త్రి ఒప్పిస్తా, ఈ యాగం జరిపిస్తా. సులేమాన్!
మంచి పండితుడు దొరికాడు. ఎస్, సులేమాన్ హియర్. ఆహా, ముఖంలో బ్రహ్మతేజస్సు కనిపిస్తుంది. నమస్కారం కృష్ణశాస్త్రి గారు. కృష్ణశాస్త్ర, నీ సులేమాన్? అదేలేండి, సులేమాన్ అలియాస్ కృష్ణశాస్త్రి. అలియాస్ లేదు, ఫుల్ టాస్ లేదు, ఐఎమ్ సులేమాన్. సులేమాన్ దానికే ఉందిలేవయ్యా, శివాజీరావు గైక్వాడ్. పేరు మారిస్తే జుప్ రజనీకాంత్. భక్తవత్సల నాయుడు. పేరు మారిస్తే మోహన్ బాబు. మ్యాటర్ రండి. మీరు యాగం జరిపించాలయ్యా. ఈ మధ్య ముస్లిం యాగం జరిపిస్తున్నారా? ముస్లిమ్స్ ఎందుకు జరిపిస్తారు బాబు? బ్రాహ్మలైన మీరే యాగం జరిపించాలి. నేను కృష్ణశాస్త్రం ఎవరు చెప్పారు? ఒకటి చెప్తే వినే టైప్ కాదు నేను. నేను కూడా అదే టైప్. బాయ్. ఇదేదో చిల్లర వ్యాపారం తీసేకయ్యా బాబు, భారీ బడ్జెట్. ఏమండి నా వల్ల కాదండి. ఇదిగో నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా? ఏమండి ఎక్కడైతే ఏమండి, నాకు మంత్రాలు రా వదిలే. అప్పట్రాళ్ళ వీర నరసింహనాయుడు గారి ఇంట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది. నాకు తెలుసయ్యా, సంభావన పేరు చెప్తే మీరు తోగుపుకుంటూ వస్తారని. సార్, మీకు కావాల్సిన కృష్ణశాస్త్రి కదా, నేను చూపిస్తాను. చాలు పెద్ద ఆయనతో పరాచకాలు చాలు. అయ్యా, నేనే కృష్ణశాస్త్రిని. ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలాడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా. అలాగేనండి. ఇదిగో సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా. సూపర్ అండి. సారీ 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 రా. కపట్రాల వీరనరసింహనాయుడు ఎవరో కాదు, మా మామయ్యే. అవునా? ఈ యాగం పేరుతో ఆ ఇంట్లోకి వెళ్ళి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా. మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం. కానీ ఈ విషయం మీ మామయ్యకి తెలిసి ఎంత డేంజర్ తెలుసారా నీకు? మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ. హలో, నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ అండి. బంగారరాజు నా పేరు. నువ్వట్రా మేనేజర్ పక్షి, చెప్పిక్కడ. ఏం లేదండి, మా నాయుడు గారింట్లో యాగం జరిపించాలి. అయ్యో, నేను నేపాల్ లో ఉన్నాను రా ఇక్కడ. అక్కడ వాళ్ళందరూ వచ్చి స్వెట్టర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ. ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ. అయ్యయ్యో, అక్కడ అలాగా, మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు. మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు. అక్కడ కాలేజీ కుర్రాడా? మరి యాగం జరిపించగలడా? దివ్యంగా జరిపించగలడు అక్కడ. నువ్వు నిశ్చింతగా ప్రసూడి అయిపోకడా. ఒరే కృష్ణశాస్త్రి, నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ రా, వాడే అనుకుంటా. నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా. రైల్వే గేట్ పడినప్పుడు జామకాయలు అనుకునే వాళ్ళ ఉన్నాడు. వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. పోలీస్ ఆఫీసర్స్ అందరూ 6 feet ఉంటారు అనుకోకు, రికమెండేషన్ ఎలాంటి కూడా వస్తుంటారు. రే, మన వైపు వస్తున్నాడు, జంప్ అయిపోదాం. హలో 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 హలో, ఆగండి. మీలో కృష్ణ శాస్త్రి ఎవరు? హూ ఈస్ కృష్ణ శాస్త్రి? దేనికి యాగం జరిపించాలి? యాగం అంటే ఎన్కౌంటర్, పోలీసుల కోడ్ లాంగ్వేజ్. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సార్, మీకు కృష్ణశాస్త్రి కావాలి అంతే కదా? ఓ పని చేయండి, సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. అప్పుడు సులేమాన్ వస్తాడా? కృష్ణశాస్త్రి వస్తాడు. సులేమాన్ అంటే కృష్ణశాస్త్రి వస్తాడా? వై, వాడికి యాగాలు హోమాలంటే చిరాక్ సార్. ఓ ఐ సీ. ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్లను ఇష్టపడుతున్నారు కదా, అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్. చాలు, వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది. వాడి చేతనే కృష్ణశాస్త్రిని ఒప్పిస్తా, ఈ యాగం జరిపిస్తా. మా 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 ఒప్పుకోమా. నాకేం తెలియదురా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి. నేను గెలిచానంటే మన ఇద్దరికి ఉపయోగం. నాకేంటి ఉపయోగం? సరే, నాకే ఉపయోగం, సంతోషంగా పంపించచ్చు కదా. మీ నాన్న అడుగు. అబ్బాజాన్, మీరైనా ఒప్పుకోండి. సరే, కానీ ఏ ఆట అన్నా నువ్వే గెలవాలి. 100% నేనే గెలుస్తా. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చురాలేమిటి? ఓం నమ శివాయ. పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా, ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని? తొడగంధం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగిపోవాల్సిందే. కాసుకోండి. శుక్లాంబ్రతం విష్ణు జీవన్ ముందు కాసుకోండి. ఓ నమ శివాయ. గోళం కనిపించదేమిటి చెప్పమా. అదెట్లా అవుతుంది? చేతితో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? నాన్నగారు, తొండ అడగండి, బ్యాట్ అక్కడ ఇచ్చేయండి. పంతులు గారు, 20-20 ఏంటి ఏంటి, పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం, వేస్ట్ మ్యాచ్. శూన్యమాసం కదా, అందుకెళ్ళండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండీ యాగం జరిపించాలి.
ఓహో భేషుగా జరిపించేస్తాం. దీంట్లో ఒక తిరకాసుంది. ఏమిటిది? యాగం మీరు జరిపిస్తారు, మా వాడు నటిస్తాడు. గురువుగారు వీళ్ళు తద్దినం బ్రాహ్మణులా ఉన్నారు, మంత్రాల వీరు రావనుకుంటా, అందుకే మనతో బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న, ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పని బాలన వస్తే మమ్మల్ని అవమానిస్తారా? అదరా వేరే టీం త్రిలింగ వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా. అయ్యా యాగం చేయడానికి పంతులు వచ్చారు. నమస్కారం అండి. ఏమా ముఖదర్చేస్తూ సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్యా, అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి గారు అబ్బాయి, కృష్ణ శాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహ నాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహ నాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్ల మీ చూడు. అలాగే. ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అయ్యో బాబు, అపర్ణ బంగారాజ్ కూతురా, సత్యం రమను. ఇప్పుడు ఎలారా? హే సునీ. అమ్మా దా, ఇతను కృష్ణ శాస్త్రి, అదిగో అతను నక్కున్నాడే, వాడు రామదగ్గ శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలో చదువుతున్నారమ్మా. అవునా? మా కాలేజీలో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలియదమ్మా, నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమః శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనో శంకరాభరణం ఉంటున్నాడు, ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ బచ్చ నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. కృష్ణ శాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు, ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది? అల్లాహో అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భావన్ దీవిస్తున్నారండి. కంగారు పడతాడు ఎందుకు? కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు. అటు ఇటు చూడకండి, ఎవరూ లేరు. ఏంటి అవతారం? ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం. ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. అలాగే, ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ అపర్ణ. కాకపోతే సులేమాన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారు, చూసే అదృష్టం నాకు లేదు. ఏం పాపం? బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లా ఆశీర్వాద్ కరిగా బేటి. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. तुझे देखा तो ये जाना सनम, प्यार होता. व्हाट अ वंडरफुल साउंड. ए पंडल, क्या देख रहे हो? मेरे बेशुद्धगा वॉइस सुनारु सुमी. थैंक यू. అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? మేము యాగం చేయడానికి వచ్చాం. హసీనా బేటి, అమ్మ పిలుస్తాది, పేరు మిలింగే. జస్ట్ మిస్. పిల్లకలేని పిల్ల పంతులు, పక్కింటి అమ్మకి లైన్ వస్తున్నావా? ట్రయల్ ఇస్తున్నాను. నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె. అలా భయపెట్టకండి గురువు గారు, మీకు ఓ మెరుపు దిగతగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది.